నేను డాక్టర్ ఉమా చక్రవర్ధన్లా, డెర్మటాలజిస్ట్ ఇన్ ఐడియా క్లినిక్స్ బేస్డ్ ఎట్ మాధాపూర్. సో నార్మల్గా ఏంటంటే మనకు ఉండే కండిషన్స్లో ఎక్కువగా స్కిన్ కండిషన్స్ అంటే చాలామంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అని, లేకపోతే స్కిన్ కండిషన్స్ సోరియాసిస్, విటిలిగో ఇలాంటి వాటి కోసం నార్మల్గా వస్తూ ఉంటారు. సో ఇవేంటంటే అందరూ అనుకుంటారు ఏంటంటే ఈ స్కిన్ కండిషన్స్లో ఇవి నార్మల్గా క్యూర్ అవ్వవు, అంటే సోరియాసిస్ కానీ విటిలిగో కానీ ఎనీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ అని చెప్పేసి అందరూ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. సో అసలు యాక్చువల్గా ఏదైనా కండిషన్ వచ్చింది అంటే ప్రతిదానికి ఒక సోరియాసిస్ అలా అనుకోకుండా ఫస్ట్ అసలు డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళు కరెక్ట్గా డయాగ్నోస్ చేయించుకుని ఇది కండిషన్ ఏంటి కరెక్ట్గా అని తెలుసుకుని, ఇప్పుడు చాలా రకాల మోడర్న్ ట్రీట్మెంట్స్ చాలా వస్తున్నాయి. జస్ట్ ఒక క్రీమ్ పెట్టేసి ఇది సోరియాసిస్ని తగ్గించుకోవడం అలా కాకుండా మనం నెగ్లెక్ట్ చేయకుండా ముందరే డయాగ్నోస్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే ఆల్మోస్ట్ చాలా డిసీజెస్కి రెమిషన్ పీరియడ్ అంటే చాలా వరకు దాన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం బయోలాజికల్ ట్రీట్మెంట్స్ అని ఇస్తాము, తర్వాత మోడర్న్ ట్రీట్మెంట్స్లో మనకి ఫోటోథెరపీ అని ఇస్తాము. అది కాకుండా ఏదైనా కండిషన్ వచ్చింది అంటే మనం కంప్లీట్గా ప్రివెంటివ్ మెజర్స్ అంటే డైట్తో కానీ లేకపోతే ఫిజియోథెరపీకి ఎక్సర్సైజెస్తో కానీ అలాగా స్కిన్ కండిషన్స్ని చాలా వరకు రెగ్యులేట్ చేయొచ్చు. సో అదొకటి. మనకు వచ్చే ఇన్ఫెక్షన్స్లో కూడా ఎక్కువ చాలామంది ఏంటంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకుంటే ఒక స్టీరాయిడ్ క్రీమ్ ఒకటి, లేకపోతే స్టీరాయిడ్, ఒక యాంటీబయాటిక్ క్రీమ్, రెండు అన్నీ కంబైన్ చేసిన క్రీమ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో అలా వాడుతూ ఉంటే ఏమవుతుందంటే స్కిన్లో ఉన్న ఒక కండిషను డిఫరెంట్ ఫార్మేషన్స్లో అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా అసలు యాక్చువల్ ఇన్ఫెక్షన్, అది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షనా, కరెక్ట్గా అది ఐడెంటిఫై చేయించుకుని కరెక్ట్ దానికి తగ్గట్టుగా క్రీమ్ వాడుకోవడం బెటరు. సో అంతేగాని స్టీరాయిడ్ క్రీమ్స్ అనేవి చాలా కంజూస్గా చాలా తక్కువగా వాడాలి, అన్లెస్ అదర్వైజ్ ఇండికేటెడ్. అది వాళ్ళకి ఇండికేట్ చేసేది వాడాల్సిన అవసరం ఉంటేనే వాడాలి. అలా వాడకుండా మనం ఎక్కువగా యూస్ చేసుకుంటే అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ.